తెలంగాణ రాష్ట్రంలో రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల భాగంగా నర్సంపేట పట్టణంలో ఇంటింటి ప్రచారం చేస్తున్నారు మహిళా నాయకురాలు రజనీ భారతి గారు ఒకసారి నడుగుదమల ప్రచారం ఏ విధంగా జరుగుతుంది ప్రచారంలో ప్రజలు ఏమైనా సమస్యలు చెప్తున్నారా లేదంటే దొంతిమారుడి గెలుపు వాళ్ళు సహకరించే అవకాశాలు ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం ఉంది చెప్పండి మేడం ఈ ప్రచారం ఏ విధంగా జరుగుతుంది మా ప్రచారం చాలా జోష్గా జరుగుతుంది సంతోషంగా జరుగుతుంది విజయకేతనంతో జరుగుతుంది అంటే మీ ప్రచారంలో భాగంగా ఈ పట్టణ ప్రజలు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారో సమస్యలు తీరినాయని అని చెప్తున్నారా మీరు వస్తేనే తీరుతాయని చెప్తున్నారా సమస్యలు తీరలేదు తీరలేదు కాబట్టి మా మేము ఇంత జోష్గా ఉన్నాం ఎందుకంటే వాళ్ళ స్పందన అన్నది ఎలా ఉన్నదంటే తొమ్మిది ఏళ్ళ పాలనలా సమస్యలు ఏమి పరిష్కారం కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇండ్లే ఇంద్రమ ఇండ్లే వీళ్ళు ఇస్తాన బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ డబల్ బెడ్రూమ్లే కానీ దళితులకు లోన్లే కానీ ఏవి కానీ అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరామ్మ రాజ్యం అప్పుడే ఉన్నది ఇప్పుడేం లేదు జోష్గా ఉన్నామన్న దాంట్లోనే అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు వాళ్ళు వ్యతిరేక వాళ్ళ మీద వ్యతిరేకత వచ్చింది ఒకటి ప్రజలలో వ్యతిరేకత వచ్చింది ఏళ్ళు వాళ్ళకి మేము మమ్మల్ని ఆదుకోమని అవకాశాన్ని ఇస్తే వాళ్ళు దాన్ని దుర్వినియోగం చేసి మా మా పట్ల ప్రజల పట్ల వ్యతిరేకతతోటి తోటి ఉన్నారు ప్రభుత్వము కాబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతి గుర్తుకు ఓటేసి దొంతి మాధవిరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతోటి గెలిపించడం కోసమే మేము ఈ యొక్క ప్రచారంలో భాగంగా మేము తిరుగుతున్నాం ఆల్మోస్ట్ గెలిచిండు కాకపోతే ఏంటంటే మేము మెజార్టీ తీసుకురావడం కోసమే మేము ప్రయత్నం చేస్తాము ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు ప్రభుత్వం వచ్చినా కానీ ఏమి ఇచ్చింది ఏం చేసింది అన్నది మొత్తం బేదిసేసుకోవాలి మేము ఆరు పథకాలతోటి కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వచ్చినాం అవి ఇప్పుడు సంక్రాంతి తోటే ఇంప్లిమెంట్ చేస్తామని మన రాహుల్ గాంధీ గారు వచ్చినప్పుడు కూడా బహిరంగ సభలో చెప్పడం జరిగింది తర్వాత మాధవరెడ్డి గారు కూడా చాలా ఏళ్ళ నుంచి ఇక్కడ నర్సంపేటలో ప్రజల తను ఓడినా కూడా ప్రజలలో మన మనసులలో ఉంటూ ప్రజలలో ఆపదకి సంపదకి ఆదుకుంటూ ప్రజలలో మమేకమై తిరుగుతూ కార్యకర్తలను కాపాడుకుంటూ పార్టీని బలోత్పేతం చేసుకుంటూ ఉంటున్నాడు కాబట్టి కంపల్సరీ మాధవరెడ్డి గారు వస్తే ఇక్కడ మాకు అన్ని విధాలా జరుగుతుంది అంటే అభివృద్ధి జరుగుతుంది అనే ఆకాంక్షతోటే ఉన్నారు మాధవరెడ్డి గారు ప్రజల మధ్యలో ఉన్నారని మీరు అంటున్నారు అసలు మాధవరెడ్డి ప్రజలలో లేడు కరోనా టైంలో ఎక్కడ ఉన్నారనేది బీఆర్ఎస్ పార్టీ ఆరోపణ నిజం అది తప్పుడు ఆలోచన మాధవరెడ్డి గారి సైన్యం ఉన్నది ఇక్కడ సైన్యం ఎన్ని కార్యక్రమాలు చేసిందో వాట్సాప్లలో వాళ్ళు చేసిన అభియోగానికి మేము వాట్సాప్లలో పెట్టినాం కళ్ళు ఉండి కూడా గుడ్ గుడ్డివండ్లు లెక్క ప్రవర్తించే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏం కనబడుతుంది మాధవరెడ్డి గారు ఎక్కడ మాధవరెడ్డి గారు ఎక్కడి నుంచో రాలేదు నర్సంపేట గడ్డ మీద పుట్టిన బిడ్డ ఏ ఊరు నుంచో వచ్చి ఇక్కడ బతకడానికి వచ్చిన బిడ్డ కాదు నర్సంపేట గడ్డ మీద ఉన్న చన్నరాపేట మండలంలో ఉన్న మీనా బిడ్డనే కదా నర్సంపేట బిడ్డనే కదా ఎక్కడికి పోతాడు కనపడకపోవడానికి కారణం ఏంది మీకు మీకు ఒక కన్ను కనబడతలేదు కదా మాధవరెడ్డి గారు కనబడరు ఎట్లా కనబడతాడు ఒక కన్ను ఉంటే ఒక్క కన్ను తోటి కనబడతలేడు ప్రజల్లో మాధవ రెడ్డి గారని కనబడతలేడంటే మేము పెట్టే నమస్కారమే కనబడతలేదే ప్రతిపక్ష పార్టీ వాళ్ళకు ఎమ్మెల్యే గారికి ఒక్క కన్నే ఉండదంటాడు కదా రెడ్డి గారు ఎట్లా కనబడతాడు కాబట్టి మాధవరెడ్డి గారు మాకు రెండు కళ్ళు ఉన్నాయి మేము రెండు కళ్ళతో చూస్తాము మాధవరెడ్డి గారు నర్సంపేటలో తిరుగుతాడు నర్సంపేటలో ఆపదలల్లో ఉన్న ప్రజలని ఆదుకుంటాడు అభివృద్ధిలో చేస్తాడు నర్సంపేటలో పట్టణానికి నేను ఒక జిల్లా ఆసుపత్రి తీసుకొచ్చిన ఒక మెడికల్ కాలేజ్ తీసుకురాకపోతున్నా ఈ అభివృద్ధి అనేది నేను నర్సంపేటను రోల్ మోడల్గా నేను తీర్చిదిద్దానని నేను చెప్తున్నా అసలు మాధవరెడ్డి నర్సంపేటకి ఏం చేసినానంటే ఏం చెప్తాను ఇప్పుడు గత ప్రభుత్వము కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉన్నప్పుడు నర్సంపేట ఏ విధంగా ఉన్నది నర్సంపేట ఇప్పుడున్న పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఆయన ఏం చేసిండు ఏం డెవలప్ చేసిండు పాతగా వేసిన డివైడర్ల మీదనే ఒక వరుస ఇటుకబెట్టి రెండు వరుసలు ఇటుకబెట్టి పాతగా ఉన్న లైట్లు మంచి స్టాండర్డ్ బ్రాండెడ్ ఉన్న మంచి బందోబస్తుగా ఉన్న లైట్ల మీకు డూప్లికేట్ లైట్లను పెట్టి డెవలప్ చేసింది అని అంటాడు పాతదానికి మెరుగులు దిద్ది డెవలప్ చేయడం ఉన్నది ఇక మీకు మీరు అంటారు కదా ఏది రెండు వందల యాభై పడకల ఆసుపత్రి రెండు వందల యాభై పడకల ఆసుపత్రి అయిన ఘనత కాదు నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి ఏ వన్ గ్రేడ్గా ఇక్కడికి అప్రూవ్డ్ అయింది అన్ని నియోజకవర్గాలకాలకి మెడికల్ కాలేజీలు ఎందుకు రాలేదో మీరు ఆలోచించండి మన ఒక్క నర్సంపేటకి ఎందుకు వచ్చింది నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి నే నెంబర్ వన్ గ్రేడ్గా వచ్చింది కాబట్టి దాన్ని బేసిక్గా తీసుకొని కొన్ని మా ఆసుపత్రులకే రెండు వందల యాభై పడకల ఆసుపత్రి సాంఛ్యంగా అయ్యింది ఆ రెండు వందల యాభై పడకల ఆసుపత్రి శాంచనీ అయిన వాటికే మెడికల్ కాలేజీలు ఇచ్చిండ్రు మరి మంత్రులున్న వాటిల కాడ మెడికల్ కాలేజీలు ఎందుకు రాలేదు మరి ఉన్న కాడ మేము ఆసుపత్రులు ఎందుకు రాలేదు అదే కదా రాలేదు నేను ఆయన తెచ్చిన ఘనత కాదు ఇక్కడ ఉన్న ఆస్పత్రి డెవలప్మెంట్ ఇక్కడ ఆసుపత్రిలో ప్రభుత్వంలో ఉన్న ఉద్యోగస్తులు డాక్టర్స్ ఆ ఆస్పత్రిలో ఉన్న స్టాఫ్ వాళ్ళ కృషి దాన్ని ఆస్పత్రిని ఏ విధంగా అయితే ఇంప్రూవ్ చేసిండ్రు దాన్ని బేరుకు చేసుకునే ఇచ్చిండ్రు సుదర్శన్ రెడ్డి తెచ్చింది ఏం లేదు మరి రెండు వందల యాభై పడకలేదు ఆసుపత్రి తెచ్చింది కదా అదే జాగాల డబుల్ బెడ్రూమ్ కట్టిస్తానన్నాడు మరి డబుల్ బెడ్రూమ్ ఎందుకు తెలియదు డబల్ బెడ్రూమ్ ఎందుకు చేయలేదు ఆ డబల్ బెడ్రూమ్కు కేటాయించిన స్థలం కదా రెండు వందల యాభై పడకల ఆసుపత్రి నువ్వు రెండు వందల యాభై పడకల ఆసుపత్రి చెప్తానికి నీకు ఛాన్స్ అయితే నిరుపేద ప్రజలకి డబల్ బెడ్రూమ్ ఇస్తానని ఫస్ట్ నువ్వు గెలిచినప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్న హామీనే కదా మరి డబల్ బెడ్రూమ్ ఏది మరి డబల్ బెడ్రూమ్ ఎందుకు రాలేదు కోళ్ళంగా అమ్ముతానన్నాడు నేను వస్తానంటే నా కళ్ళు కూడా ఆలు అవన్నీ అన్నాడు కదా కాబట్టి డబల్ బెడ్రూమ్ ముఖ్యంగా ఇస్తానన్నాడు ఎందుకు వేయలేదు నరసంపేటకు గోదావరి జలాలు నీళ్లు తెచ్చిన అంటాను అది మీరు అడగబోయే క్వశ్చన్ నేను చెప్తానా పాకాలకు నీళ్లు కరువునాయా మొన్న ఇరవై రోజులు మత్తడు పోసింది ఆ నీళ్ళు ఏం చేసుకోవాలని మళ్ళీ బయటికి పంపించుకున్నాం మనం ఆయన తెచ్చే గోదావరి నీళ్ళు మనకెందుకు ఉన్న పాకాల నీళ్లను మంచి ఆయుర్వేదిక నీళ్ళు నర్సంపేట ప్రజలకి స్కిన్ ఎలర్జీ లేదు ఇవాళ నాకు కూడా వస్తుంది స్కిన్ ఎలర్జీ స్కిన్ ఎలర్జీ లేదు హెల్తీగా పాకాల చెరువు చిలకల గట్టు మీద పడ్డ వాటర్ పాకాల చెరువులో పడి ఆ వాటర్ను మేము తాగుతుంటే మాకు ఆయుర్వేదిక వాటర్ తాగినంత ఉండేది ఇప్పుడు గోదావరి జలాలు తెచ్చి అది తెచ్చారు ఖరాబ్ చేసిండు పాకాల చెరువులో ఉన్న నీళ్లు పంట పొలాలకు రెండు పంటలకు మూడు పంటలకి సరిపోకపోతే తెచ్చిన గోదావరి జలాలతోటి కడుపు నిండేవాడికి అన్నం పెడితే ఏమున్నది ఆకలితోటి ఉన్నోడికి అన్నం పెట్టాలి మనం

ఎందుకు నన్ను రాంగ్ గైడెన్స్ చేయాలని చూస్తాను మీరు కాదు రెడ్డి గారు గెలుస్తాను ఇక్కడ యాభై వేల మెజార్టీతో గెలుస్తుంది పట్టణంలో యువత ఉన్నది మహిళలు ఉన్నారు డ్వాక్రా మహిళలు ఉన్నారు ఇవాళ మాకు పవల వడ్డీ లేదు రుణమాఫీ లేదు డ్వాక్రా మహిళలకు గుర్తింపే లేదు మా మహిళల గుర్తి ఇంతవరకు ఒక్క నాడన్నా కేసీఆర్ గారు మీటింగ్ లో కానీ మా పెద్ద సుదర్శన్ రెడ్డి గారు మీటింగ్ లో కానీ డ్వాక్రా మహిళల గురించి ఏమన్నా మాట్లాడినట్టు ఎక్కడైనా కనపడ్డదా కనబల్లే కాబట్టి డ్వాక్రా మహిళలు వ్యతిరేకతగా ఉన్నారు ఉద్యోగాల రాలేదని యువత వ్యతిరేకతగా ఉన్నది విద్యకు విద్యకు సరిపోను లోన్లు కానీ ఇవి కానీ విద్యార్థులకు ఫీజు రియాంబర్స్మెంట్ కానీ ఏవి ఇస్తలేరు అని విద్యార్థులలో వ్యతిరేకత ఉన్నది రైతులకు రుణమాఫీలు చేస్తలేరు రైతులకు ఏదో ఇంతంత ఇచ్చి ఏదో మేము రుణాలు ఇస్తాను అని దళిత బంధు ఇస్తాను అని లేకుంటే రైతు బంధు ఇస్తాను అని ఏదో ఇంత చూపిస్తాను దళిత బంధు కూడా అందరికీ ముట్టలేదు రైతు బంధు కూడా అవి సరిపోయే కాదు కాబట్టి రైతులల్ల వ్యతిరేకత ఉన్నది మహిళలలా వ్యతిరేకత ఉన్నది యువతలల్లా వ్యతిరేకత ఉన్నది విద్యార్థులలా వ్యతిరేకత ఉన్నది వ్యతిరేకత లేని వాళ్ళు ఎవరో చెప్పు ప్రజలలో ఉండేదే ఈ నాలుగు భాగాలు కదా నాలుగు భాగాలల్ల వ్యతిరేకత ఉన్నది వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉన్నది ఇక్కడున్న పెద్ద సుదర్శన్ రెడ్డి గారి మీద ఉన్నది కంపల్సరీ మాధవరెడ్డి గారు గెలుస్తాను అత్యధిక అంబేద్కర్ వర్తో తెలుస్తాను కాంగ్రెస్ చూసారు కదా ప్రజలందరూ మా పక్షమే ఉంది దొంత మాధవరెడ్డి యాభై వేల మెజార్టీతో గెలుపు పక్క అనే ధీమా వ్యక్తం చేస్తున్నారు మహిళ నాయకుడు రజనీ భారతి గారు కేవలం తెలంగాణ సెంటిమెంట్ తోటి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తెలంగాణ పార్టీ ఇంతవరకు కూడా రాష్ట్రంలో కాదు జిల్లాలలో కూడా ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు ఉద్యోగ నియామకాలు కూడా ఇవ్వలేదు ఇక కౌన్సిలర్గా నిధులు మేము ఆపినామంటే కాంగ్రెస్ వాళ్ళు ఆరున్నాయి కాంగ్రెస్ వాళ్ళు ఆ కాంగ్రెస్ పార్టీ గెలిచిన వార్లు ఆరున్నాయి ఆరు ఆరు వార్లల్లో తక్కువ తక్కువ ఏమంటారు తక్కువ నిధులు కేటాయించి మిగిలిన వార్లల్లో ఎక్కువ నిధులు కేటాయించడం వల్ల మేము అది కోర్టులో వేయడం జరిగింది అది పద్ధతి కాదు కదా మరి ఆరు వారిలో ప్రజలు ఓట్లు ఎత్తనే కదా ఎమ్మెల్యే గారు గెలిచింది వీళ్ళు మాత్రం ఓటర్లు కాదా లేకపోతే వీళ్ళు నర్సంపేట నర్సంపేట నియోజకవర్గంలో లేరా దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది దానివల్ల మేము కోర్టులో వేసాము అది ఆగిపోయినాయి అందరికీ సమానంగా రావాలనే ఉద్దేశంతో మేము కేసేయడం జరిగింది లేదు లేదు అది మనం ము మీరు ఈ ప్రశ్న అడిగే ముందు మున్సిపాలిటీకి వెళ్ళి మీరు చెక్ చేయండి నిధులు ఎంత ఇచ్చారు మేము ఎంత ఏ విధంగా ఉపయోగించామనేది మీకు తెలుస్తుంది నిధులు ఇవ్వలేదు ఒక పది లక్షలు మాత్రమే ఇచ్చారు అది కూడా డ్రైనేజీలకు ఉపయోగించడం జరిగింది మీ నాలుగు సంవత్సరాల కాలంలో